స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేక్షకుల మనసులను అందుకుంటూ నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తుంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తవగా నాలుగో సీజన్ కూడా అదే రీతిలో దూసుకుపోతుంది మరీ ముఖ్యంగా ఈ సీజన్లో అనూహ్యమైన పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి వీటిలో ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేషన్లే ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలోనే పద్నాలుగో వారం కూడా అదే తరహా ఎలిమినేషన్ జరగబోతుందని తెలుస్తుంది దీనివల్ల ఓటింగ్లో చివరి స్థానంలో ఉన్న కంటెస్టెంట్ కాకుండా మరొకరు వెళ్ళిపోతారని అంటున్నారు అసలేం జరుగుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగులో బిగ్ బాస్ షో జరిగిన సార్లు ఏం జరగబోతుందో ముందే అర్థమైపోయేది ఆ వారం కంటెస్టెంట్ల ఆటను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై చాలామంది ముందుగానే అంచనా వేసేసేవారు ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతుండటంతో అనుమానాలు మొదలయ్యాయి బిగ్ బాస్ షో అంటేనే రియాలిటీ ఆధారంగా నడిచే షో హౌస్లోని కంటెస్టెంట్లు రియల్ క్యారెక్టర్లను బయట పెడతారు అందులో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తారు ప్రేక్షకులు కానీ ఈ సీజన్లో ఓట్లు తక్కువ వచ్చిన వారిని కాకుండా కావాలనే కొందరిని ఎలిమినేట్ చేశారన్న టాక్ వినిపించింది మరీ ముఖ్యంగా మొనాలను కావాలనే ఉంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రేక్షకులు వేసే ఓట్లు ఆధారంగా ఎలిమినేషన్ జరగాలి కానీ రేటింగ్ కోసం కొందరిని ఉంచి మంచిగా ఆడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నాడన్న దానిపై అభిప్రాయాలు బాగా వ్యక్తమవుతున్నాయి దేవి నాగవల్లి కుమార్ సాయి దివి అవినాష్ అవినాష్లు ఎలిమినేట్ అవ్వడంపై ప్రేక్షకులు తప్పుబట్టిన విషయం తెలిసిందే అదే సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శల వర్షం కురిసింది ఫినాలేకు ముందు చివరి నామినేషన్ ఈ వారంలో జరిగింది ఎంతో కీలకమైన పరిస్థితిలో అఖిల్ సార్థక్ మినహా మిగిలిన ఐదుగురుని నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్ వీరికి టాస్కులు ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని సూచించాడు అందుకు అనుగుణంగానే టాస్కులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న దానిపై సస్పెన్స్ గా మారింది వాస్తవానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి గత వారంలో మాదిరిగానే ఈ సారి కూడా మొనాల్ గజ్జర్ కారణంగానే ఇవి సంభవించాయి దీంతో ఆమె ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రతి పోల్లోనూ చివరి స్థానంలో ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం మోనాల్ ఈ వారం కూడా సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఓ న్యూస్ చెక్కర్లు కొడుతుంది కొన్ని వారాల నుంచి చూసుకుంటే ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న మోనాల్ కాకుండా వేరే వారు హెల్మెట్ అవుతున్నారు దీన్ని బట్టి బెస్ట్ ఫైటర్ గా పేరు తెచ్చుకున్న దేత్తడి హారిక ఈ వీక్ బయటకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇదే జరిగితే బిగ్ బాస్ షో పై విమర్శలు మరి మరింతగా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది మరి పెద్ద బాస్ ఎవరిని పంపాలని డిసైడ్ అయ్యాడో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు